ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను ప్రజలందరూ పాటించి కరోనా కట్టడికి కృషి చేయాలని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ కోరారు. బుధవారం సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద పోలీస్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీ నిర్వహించారు. రహదారిపై ప్రయాణించే వాహనాల అనుమతి పత్రాలను పరిశీలించారు. లాక్ డౌన్ నిబంధనలను ప్రజలందరూ పాటించి కరోనా కట్టడికి కృషి చేయాలని కోరారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేవలం వైద్య సదుపాయాలకు వచ్చే వాహనాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. లాక్డౌన్ సడలింపు సమయంలో ఖచ్చితంగా కోవిడ్ నియమ నిబంధనలను పాటించి ముఖానికి మాస్క్ ధరించి వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీస భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఎక్కువ సాముఖ్య భోజనాలు కూడా అవాయిడ్ చేయాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కరోనా కట్టడిలో ప్రత్యేకంగా పబ్లిక్ కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కరోనా కేసులు ఏదైతే ఉన్నాయో రోజురోజు పెరిగిపోతున్నాయి, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇంట్లో ఒక కుటుంబ పెద్దకి ఏమైనా జరిగిందంటే మాత్రం ఆ కుటుంబం మొత్తం రోడ్డు పడిపోతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది అవసరం ఉంటుంది తప్ప బయటికి రావాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా అనవసరంగా ఏమీ పని లేకుండా అకారణంగా బయటకు వచ్చాడని మాకు తెలిసినట్టయితే వాళ్ళ యొక్క వాహనాలు సీజ్ చేయడమే కాకుండా వాళ్ళ యొక్క వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తాము, కాబట్టి దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాము. మన సబ్జెక్టుల మొత్తంలో దగ్గర దగ్గర 200 కేసులు లాక్డౌన్ కేసులు నమోదైనాయి. 200 దగ్గర లాక్డౌన్ కేసులు నమోదైన తర్వాత వాహనాలు ఒక 45 వాహనాల దాకా సీజ్ చేసినాము. తర్వాత బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఇప్పటి వరకు ఒక 20 బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ దాకా మేము వాళ్ళ కేసులు నమోదు చేసినాము. ఎవరైతే ఈ లాక్డౌన్ను అతిక్రమించి ఈ నియమ నిబంధనలు అతిక్రమించి ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళ యొక్క షాపులన్నీ కూడా సీజ్ చేస్తాము, కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాము.